హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్లిన్ క్రేజీ లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళలేదండి, బాగా జలుబు చేసిందనమాట, ఇంకా అందుకని ఇంట్లోనే ఉంచాను. చెప్పు నానా, నానా చెప్పు, హాయ్ చెప్పా నానా. ఇంకింట్లో ఉన్నారుగా, ఏవేవో ఆటలాడుకుంటున్నారు అనమాట. హోంవర్క్ కూడా ఏమి ఇవ్వలేదు, నిన్నే చేసేసారు. ఇంకేవేవో ఆటలాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తగిలించుకొని? స్కూల్కా? ఇప్పుడా? ఎవరు డ్రాప్ చేస్తారు నేను స్కూల్లో? సరే బాయ్, సరే బాయ్, అబ్బా బాయ్. ఏంటి ఏం మళ్ళొచ్చావేంటి? వచ్చింది కావాలనే స్కూల్ అయిపోతుందా? ఎవరు కొడుతున్నారు స్కూలు? అయ్యయ్యో, మనం వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వచ్చేసావుగా. రోడ్డు మీద స్కూల్నా? స్కూల్ని రోడ్డు మీద కడతారంట. ఎవరు? స్కూల్ వాళ్ళ? ఎవరు వాళ్ళు స్కూల్ వాళ్ళు? టీచర్ వాళ్ళ. ఎందుకంట రోడ్డు మీద కట్టేది? సరేలే. ఏదో మాట్లాడుతున్నాడు అండి పాపం. మళ్ళీ ఎక్కడికి? ఇంకిక్కడ ఈరోజు చెట్టు తల్లికి రెండు చిన్న చిన్న పిలకలు వేశానండి. అందదేమో అనుకున్నాను, మామూలుగా జడల్లేనమాట. చిన్న పిలకలు రెండు వచ్చాయి. యాక్చువల్గా తనకి ఈ పాటికి పెద్ద చుట్టే ఉండాల్సింది. తనకి 3 సార్లు గుండు చేయించామన్నమాట, అందుకని చెప్పేసి షార్ట్ హెయిర్ ఉంది. ముందైతే కొత్తగా నా వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కొంచెం నా వీడియోస్ లైక్ చేసి, అలాగే మా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొన్ని వ్యూస్ వస్తాయన్నమాట. సో త్వరగా నాకు యూట్యూబ్ నుంచి కొంత సపోర్ట్ దొరుకుతుంది. సో కొంచెం నా వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటిది స్పెల్లింగ్స్? నేర్చుకోవాలా? చదువుకోవాలి, రాయడంతో పాటు చదవాలి. అన్నీ పందులేనా? అది కూడా పిగ్గే. పిగ్ స్పెల్లింగ్ అనిపిట్లా? పిగ్లెట్ అంటే పంది పిల్ల. పిగ్లెట్. చిక్, చిక్ అంటే కోడి పిల్ల. ఇంకా ఈరోజు అయితే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంక ఇంట్లో పనులు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇంక ఈరోజు అయితే నెయ్యి చేయాలండి. ఇంకా ఇక్కడ చల్లగా కూల్ వాటర్, చిలుకుతాం కదా మేగడం చిలకడానికి అని చెప్పేసి కూల్ వాటర్ పెట్టేశాను. ఇదిగోండి, చాలా మేగడ కలెక్ట్ చేశాను. ఇదంతా ఈరోజు వెన్న తీసి నెయ్యి కాయాలన్నమాట. నెయ్యి అయిపోయింది ప్రస్తుతానికైతే. ఇంకిక్కడైతే పిల్లలిద్దరూ కలర్స్ వేసుకుంటున్నారండి. వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉండే వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ చేసుకుంటున్నారనమాట. సో చిట్టి తల్లి ఏమో నన్ను ఏ ఫ్రూట్స్ అవి ఏంటి అని అడుగుతుంది. సో అవి నేను చెప్తున్నాను, ఏ ఫ్రూట్కి ఏ కలర్ వేయాలనేది నేను అక్కడ చెప్తున్నాను అనమాట. బ్లాక్ కాదు, ఇక్కడ వాళ్ళు ఏ కలర్ చూపించారు ఆ కలరే వేయాలి. సేమ్ కలర్స్ ఇక్కడ వేయాలి, ఏ కలర్ పడితే ఆ కలర్ కాదు. అర్థమైందా? సరే, ఎండ చూడండి మామూలుగా లేదు. నిన్న సాయంత్రం అయితే వాన దంచి కొట్టిందనమాట, చాలా పెద్ద వాన కూర్చుంది. నైట్ అంతా, నైట్ 8 o'clock వరకు వర్షం పడుతూనే ఉంది. ఈరోజు ఎండ ఏమో ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను ఫస్ట్, మళ్ళీ సాయంత్రం వర్షం పడిందంటే బట్టలు ఆరవు.
ఇది బేసిక్ వర్షన్ అండి, వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు 14,000 అంత పడిందన్నమాట. గూగుల్ టెక్నాలజీ ఇది 6.2 kg వాషింగ్ మిషన్ అన్నమాట. ఓన్లీ వాషింగ్ వర్క్ మాత్రమే సోక్ అండ్ నార్మల్లో పెడతానండి నేను. తర్వాత రిన్సింగ్ అండ్ స్పిన్ మాత్రం డెలికేట్ మోడ్లో పెడతాను, ఎందుకంటే బట్టలు జాడిచ్చి పిండుతుంది కదా. పిల్లలవి ఇన్నర్ వేర్స్కి కానీ షర్ట్స్కి కానీ డ్రెస్సెస్కి ఎలాస్టిక్స్ ఉంటాయి కాబట్టి అవి స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నార్మల్గా సోక్ అండ్ నార్మల్లో పెట్టేస్తే ఏంటంటే బాగా పిండేస్తుంది, జాడిచ్చి నీళ్ళు తీసేటప్పుడు బాగా పిండేస్తుంది. అదే డెలికేట్ మోడ్లో పెట్టామంటే కొంచెం జాగ్రత్తగా పిండుతుంది అన్నమాట. సో ఇక్కడైతే బట్టలు వాషింగ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ బియ్యం కడిగి పెట్టేశానండి. మార్నింగ్ నేను బిగ్ బాస్కెట్ నుంచి వెజిటబుల్స్ ఆర్డర్ చేశానన్నమాట. ఆయిల్, తర్వాత ఇవేమో దొండకాయలు, ఇవేమో పొట్లకాయలు అన్నమాట. ఇవి వచ్చేసి 1/2 kg అండి, 19 rupees పడింది. ఇవి దొండకాయలు 1/4 kg పెట్టాను. ఇవేమో ఇప్పుడు చేయడానికి అన్నమాట. ఈ దొండకాయలేమో సాయంత్రానికి, ఏమో ఆయిల్. సో బయట అయినా ఇవే కాస్ట్ ఉన్నాయండి, బిగ్ బాస్కెట్లో కూడా అవే కాస్ట్ ఉన్నాయన్నమాట. ఎక్కడ తక్కువ ఉంటే దాంట్లో పెడతాను, రెండు చోట్ల ఒకటే రేటు ఉంటే కనుక బిగ్ బాస్కెట్లోనే పెడతాను అన్నమాట. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి మనం బయటకు వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు. ఒకవేళ ఎమర్జెన్సీ అయినా కూడా తీసుకొచ్చి ఇస్తారు. ఒకవేళ వెజిటబుల్స్ క్వాలిటీ లేవు అంటే మనం రిటర్న్ పెట్టేస్తే ఎక్స్చేంజ్ ఇస్తారు. సో అందుకని పైగా ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగుంటుంది బిగ్ బాస్కెట్లో వెజిటబుల్స్ అయితే, ఒకవేళ బాగోపోతే మనం రిటర్న్ పెట్టేసేయచ్చు. సో ఇదైతే ఇప్పుడు వండాలన్నమాట. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి, పొట్లకాయ పాలు కర్రీ చేశానన్నమాట. వీడియో అయితే తీయలేదు, మరీ లెంతీగా అవుతుందేమోనని. ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో ఇంకా తను అలాగే పిల్లలు ముగ్గురు కలిసి అన్నం తింటున్నారన్నమాట. చూడండి, బయట ఉతికి బట్టలు మంచం మీద వేసానన్నమాట. తీసుకొచ్చి మడతద్దామని ఇక్కడ వేస్తే ఇది చూడండి ఎలా వేసారు. అయితే దేనికి అట్లా వేశారు, ఇష్టమా? అవన్నీ మడతయ్యాలి కదా, అట్లా ఎందుకు ఆరేశారు? ఉతికి ఆరేసి ఆరేసిన బట్టలు అవి మడత వేద్దామని చెప్పి తీసుకొచ్చి మంచం మీద వేసా. ఏంట్రా కొడుతున్నావు? కాటనా? ఎక్కడిది నీకు, ఎక్కడిది? దూద్ అన్నా, కాటన్ అన్నా, ఒకటే సారు. సరే ఆ బట్టలన్నీ కింద పెట్టండి, అక్కడ మర్తేస్తాను నేను. ఉతికినవన్నీ మళ్ళీ పాడు చేస్తారు మీరు. ఓకే అండి, ఇంతవరకు నా వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.